తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామంలో మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని స్థానిక కొత్తపేటలోని రోడ్లు చెరువులా లేక కాలువలా అన్నట్టుగా ఉన్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడిపోతున్నారు జనం. ఒక తుక్కుబండి అత్తలేదు, ఒక ఉప్పుడు అత్తలేదు, కూరగాయలు అత్తలేదు. మేము నలిగిపోయి కూడుకుమ్ము లేకుండా ఇంట్లో పెడి చచ్చిపోతామండి. ముసలి మట్టి ముసలాడు పడిపోతున్నారు. సందలాడి కాబట్టికేమో దోమలు రై గప్పేస్తున్నాయి. ఈ దోమ పోటీకేమో ఒళ్ళంతా దద్దురులు ఇచ్చేస్తున్నాయి. కరోనా కంటే ఈ బాధ ఎక్కువైపోయింది మాకు. మరి ఏం చెయ్యాలో మాకు ఏం అర్థమవుతలేదు. మాకు ఈ రోడ్లు రాస్తారా లేకపోతే మమ్మల్ని ఎలా ముంచేస్తారో, మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారో తెలుగుదేశం వాళ్ళు చేస్తారో చెయ్యాలి. మాకు ఏం చేస్తారో మాకు చేసి మాకు రోడ్లు చెప్పండి. సచివాలయం పంచాయతీలోకి మాట్లాడండి. పంచాయతీలో కంప్లైంట్ ఏమన్నాను, పంచాయతీకి వెళ్తేనే సచివాలయంకి వెళ్ళండి. అక్కడ సార్లు ఉంటారు, ఏ సార్లు కూడా చూస్తలేదు. మాకు ఎంతో వైనం లేదండి రోడ్డు. ఆ మాత్రానికి డ్రైనేజ్ వేయడం ఎందుకు? అసలు డ్రైనేజ్ లేకుండా సరిపోను లేదంటారా? ఒక రెండు లారీలు మూడు లారీలు కేవలం ఎత్తా వర్షం వస్తుంటే వాళ్ళు ఒకసారి ఇలా చూడండి ఎలా ఉందో. ఒకసారి డ్రైనేజీలు వేసారు వాడుకోవడానికి డ్రైనేజీలు, నీరు వెళ్తారు కూడా లేదు. దోమలు గుట్టేస్తున్నాయి. ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అంత ఇబ్బంది. డ్రైనేజీ మీద నడుస్తున్నవి కానీ ఏమో ఎన్నో సార్లు ఎంతో మంది పడిపోయారు. కాబట్టి ఎవరు ప్రభుత్వం కూడా ఆదరించి దీన్ని వచ్చి రోడ్డు వేస్తామని వచ్చిన ఎమ్మెల్యేలు వస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప దీనికి రోడ్డు వేసి వాళ్ళు లేరు, ఏమీ లేరు. మేము బందలో నుంచి వెళ్తున్నాము, బందలో నుంచి నడుతున్నాం. కాళ్ళు వరుస మాకు నీళ్ళు వచ్చేసి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరు ముగ్గురు ముసలోళ్ళు కాళ్ళు ఇరిపోయి మూల పడ్డారు. నెలలో నీరు వెళ్ళి దారలేదు. దోమలు గుట్టేస్తున్నాయి. పొలమని ఉప్పుడు వస్తలేదు, కూరగాయలు వస్తలేదు. మేము మసిదమ్మ ఎంత బాధ కింద ఉంటుంది. నీటిలో మమ్మల్ని పట్టించుకుంటే అది లేదు. ఎవరైనా వస్తారు అనుకుంటే ఎవరు చూసి వాళ్ళు లేరు. నీటిలో అలాగే ఉండిపోయి దోమలు అట్టేసి పోలేమని మాకు